మాతృదేవోభవ. ఎన్నాళ్ళి గతి ఒక్కటొక్కటిగా నేనే త్రవ్వి పుట్టించుటల్ జగన్మాత. ఎన్నాళ్ళి గతి ఒక్కటొక్కటిగా నేనే త్రవ్వి పుట్టించుటల్ మూన్నాళ్ళందురు ముచ్చటందురు సుఖంబుల్ దుఃఖముల్ గూడ మూన్నాళ్ళందురు ముచ్చటందురు సుఖంబుల్ దుఃఖముల్ గూడ నీవు నీ భర్తయు ఆడు ఆటల కుట్టావుల్ దప్పే ప్రాణాలు తల్లి. నీవు నీ భర్తయు నాడు నాటలకు ఠావుల్ దప్పే ప్రాణాలు నా కన్నులు దున్నెలుగాక ముందే విమల జ్ఞానం మునిపింపుమా. నా కన్నులు దున్నెలుగాక ముందే విమల జ్ఞానం మునిపింపుమా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1247వ భాగానికి ప్రత్యేకించి స్తోత్రము జరిగి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 147వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. జీవితం ఎలాంటిది అంటే మనమే తవ్వుకుంటాం, మనమే పూడుస్తూ ఉంటాం, సమస్య మనమే తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం, దాని పరిష్కారం కోసం గింజుకుంటూ ఉంటాం. చాలా సమస్యలు మనం తెచ్చిపెట్టుకున్నవి. అదేమిటండి జీవితం అన్నాక ఏవో వస్తూ ఉండి ఎందుకు వస్తాయి? చాలా వరకు మనం నిజాయితీగా ఆలోచించుకుని ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ సమస్య ఎందుకు వచ్చింది అంటే అందులో చాలా మన పాత్ర ఉంటుంది. మనం తెచ్చిపెట్టుకోవడం వల్ల వస్తాయి. ఏదో కొన్ని ప్రాప్తం ఉండకొచ్చే ఉండొచ్చు. మన రాగద్వేషాలు, మన అహంకార మమకారాలు, మన ధోరణులే దానికి కారణం అవుతాయి. నిజంగా అవి లేకపోతే అది మనకు అంత సమస్య కాదు, దాన్ని తేలిగ్గానే పరిష్కరించచ్చు. ఎదుటివాళ్ళ ప్రవర్తన వల్లే మనకు వచ్చింది అయితే తేలిగ్గా పరిష్కరించవచ్చు. మన ప్రవర్తన దోషం కూడా ఉండడం వల్ల మనకు వచ్చింది కాబట్టి మనల్ని వాళ్ళు అంటారు, వాళ్ళని మనం అంటాం, అది పరిష్కారం కాదు. అందుకే జీవితం ఎలాంటిది అంటే మనమే తవ్వుకుంటూ ఉంటాం, మనమే పూడ్చుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడు తవ్వి పూడ్చినప్పుడు గమనిస్తే జీవిత తత్వం అర్థం అవుతుంది. ఇది అసలు ప్రయోగం చేసి చూడొచ్చు. కాస్త ఇంటి బయట కింద మట్టి ఉన్న ప్రదేశంలో ఓ చిన్న గొయ్యి, పెద్ద ఏం అక్కర్లేదు, మామూలు గొయ్యి, ఏదో గూటి బెళ్ళాడడానికి గొయ్యి తవ్వుతారు, అలా తవ్వితే ఆ తవ్విన మట్టి పక్కనే పోస్తాం కదా. కొన్ని గుప్పుడు గుప్పుడు మట్టి తీసాము, అంత గొయ్యి తవ్వాం, ఆ గుప్పుడు మట్టి పక్కన పోసాం కదా, ఆ మట్టి మళ్ళీ ఆ గోతిలో పోయండి, ఆ గొయ్యి పూడవబడదు, కొంచెం వెళ్తుంటుంది. కారణం ఏమిటి? దేర్ లైస్ ది ఫిలాసఫీ, అక్కడ ఉంది తత్వం అంత. ఆ గొయ్యిలో అంతకుముందు ఆ మట్టి ఉంది, అక్కడ గొయ్యి గొయ్యి లేకుండా మామూలుగా చదునుగా ఉంది, హాయిగా సరిపోయింది, మిగిలిన నేలతో సమానంగా ఉంది. మనం గుప్పెడు మట్టి తవ్వాం, తవ్వి పోసిన మట్టి గుప్పెడు పోనీ ఏదో కొంత, సరిగ్గా ఆ మట్టిలో ఒక్క రేణువు కూడా పోకుండా అందులోనే పోసాం. కావాలంటే కాగితం పెట్టి కూడా ప్రయోగం చేయొచ్చు. మళ్ళీ మట్టిలో కలిసిపోతుందేమంటే పక్కన చుట్టూ కాగితం పెట్టి అందులో ఒక్క రేణువు కూడా పోకుండా అందులో పెట్టుకుని మళ్ళీ అలా పోయాడు, అప్పుడు కూడా సరిపోదు. కారణం ఏమిటంటే నానో టెక్నాలజీ అంతా ఇక్కడ ఉంది. మనం తీసిన మట్టిని మళ్ళీ అందులో పోస్తే ఇంకొంచెం మిగులుతుంది. అంటే నిజానికి ఆ మట్టిని ఇంకా తక్కువ ప్రదేశంలోనే సర్దొచ్చు. మనం అనవసరంగా ఎక్కువ ప్రదేశం వాడాం ఇదివరకు చదునుగా ఉన్నప్పుడు. అక్కడ ఎక్కువ ప్రదేశం వాడబడింది, ఇంకా తక్కువలో దాన్ని సర్దొచ్చు. ఎంత చిన్న గొయ్యి తవ్వినా ఇది తెలుస్తుంది, ఎంత పెద్ద గొయ్యి తవ్వినా ఇది తెలుస్తుంది. అంటే విశ్వం సూక్ష్మాతి సూక్ష్మం, సూక్ష్మాతి సూక్ష్మం. నువ్వు ఇంకా సూక్ష్మం చేయొచ్చు, ఇంకా సూక్ష్మం చేయొచ్చు, ఇంకా సూక్ష్మం చేయొచ్చు. సూక్ష్మానికి వెళ్ళిన కొద్దీ రహస్యాలు తెలుస్తూ ఉంటాయి. బ్రహ్మసత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నా అపరహ, జీవన్ముక్తస్తు తద్విద్వాన్, ఇది వేదాంత నిండివాక. వేదం చెప్పిన మాట శంకరాచార్య కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేసిన మాట ప్రత్యక్షర సత్యం, పరమసత్యం, ప్రతిరోజు సత్యం అనే విషయం రుజువైపోతుంది. ఎందుకంటే అక్కడ కొంత ఖాళీ ఉంది. నువ్వు ఎంత మట్టి పొడిచినా ఇంకా ఖాళీ వస్తుంది. ఎంత తక్కువ గొయ్యి తవ్వినా పెద్ద గొయ్యి తవ్వినా, పెద్ద గొయ్యి తవ్వితే పెద్ద ఖాళీ వస్తుంది. మరి అంతకుముందు నేల చదునుగా ఎందుకుంది? ఆ చదునుగా ఉన్నదనుకున్న నేలలో కూడా ఖాళీ ఉంది. ఖాళీ లేని ప్రదేశం లేదు. ఆ ఖాళీయే ఆకాశం, ఆకాశ స్వయం విష్ణు. అందుకే బృహదారణ్యకోపనిషత్తులో ఒక ఆసక్తికరమైన సంవాదం ఉంటుంది. జనక మహారాజు
బంగారపు నాణేలు అలాగా బంగారపు గోవులు అంటే వెండి గెట్టెలు బంగారపు కొమ్ములతో అలంకరించబడినటువంటి గోవుల్ని ఒక 1000 గోవుల్ని సిద్ధం చేసి తాను బ్రహ్మజ్ఞానిని అనే అకుంఠితమైన విశ్వాసం ఉన్నవాడు ఈ గోవుల్ని పట్టుకెళ్ళచ్చు అంటాడు. యాజ్ఞవల్క్యుడు మారు మాట్లాడడం వల్ల ఒక్కసారి ఆ గోవులకేసి చూసి శిష్యుని పిలిచి ఇంటికి దొరేయబట్టాడు. అతని సాహసాన్ని చాలామంది చూసి ఆశ్చర్యపోతారు. సాహసం చూసి అక్కడ కొంతమంది నిలబెట్టేస్తారు. ఒక ఆయన అయితే వేదంలో ఆక్షేపిస్తాడు, బ్రహ్మిష్ఠోసి అంటాడు. ఇలా అది పృథం, అక్కడ స్వరం దగ్గర మూడు గుర్తు పెడతారు, పృథం బ్రహ్మిష్ఠోసి అంటాడు. ఇలాగే సరిగ్గా పెద్ద బ్రహ్మజ్ఞానివి చెప్పొచ్చావు అంటాడు. ఇలాగే అలాగే ఉంటుంది. అక్కడ వ్యాఖ్యానంలో రాస్తారు శంకరాచార్య సహా పెద్దలు, ఇక్కడ ఈ పృథం ఉండడంలో ఉద్దేశం ఏంటంటే ఆక్షేపణ అంట. మనం కూడా ఎవరన్నా ఆక్షేపం, పెద్ద నువ్వే పెద్ద మహారాజు బయలుదేరావు ఇక్కడ, ఇంకా సాగదీస్తాం అక్కడ. అప్పుడు ఆయన్ని అడ్డుకున్న వాళ్ళలో గార్గి అని ఒక మహాపండితురాలు ఉంది. ఈ దేశంలో స్త్రీలు ఎంత విజ్ఞానవంతులై వేదవాంగ్మయంలో ఎటువంటి చర్చలు చేశారో ఆ బృహదారణ్యకోపనిషత్ చదివితే అర్థం. యాజ్ఞవల్క్యుని భార్య మైత్రేయి మహావిద్వాంసురాలు, అది వేరే విషయం. ఈవిడ గార్గి కేవలం యాజ్ఞవల్క్యునికి పరిచయం ఉన్న స్త్రీ, అంత అది కూడా అక్కడే. ఆవిడ అంతకుముందే పండితురాలు. ఆవిడ, నువ్వు యాజ్ఞవల్క్య, నువ్వు నన్ను తప్పించుకుని వెళ్ళలేవు, నువ్వు నేను ప్రశ్నిస్తాను, ఆ ప్రశ్నకు జవాబు చెబితేనే నువ్వు వెళ్తావు, అంటే తప్పకుండా ప్రశ్నించాను అంటాడు. ఏవో ప్రశ్నలు వేసిన జవాబు చెబుతా ఆవిడ చివరికి, ఈ ప్రశ్నలు వేరు, ఇదివరకు వేసినవి వేరు, ఇవి వేరు, ఇప్పుడు రెండు కత్తి మొనల లాంటి ప్రశ్నలు వస్తున్నాయి, నీకు దమ్ముంటే తప్పించుకోమంటుంది, సమాధానం చెప్పమంటుంది, భయమంటాడు ఆయన. ఆ ప్రశ్నల్లో ఒకటి చిత్త చివరిది ఏమిటంటే, ఈ మొదటిది ఏమిటంటే, ఈ మొత్తం ఏ పదార్థం మీద ఆధారపడింది, విశ్వమంతా ఇలా నిలబడి ఉండడానికి కారణం ఏమిటి అని అడుగుతుంది. మనకి ఇవాళ విజ్ఞాన శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందిన చోట కూడా దీనికి ఏ కారణం చెప్పారో ఆ కారణాన్ని వేదవాంగ్మయంలో చెప్పారు. వాయువు మొత్తం ఆకర్షణ శక్తి రూపంలో ఆవహించి ఉంది. వాయువు అనే సూత్రంలో గుచ్చబడినటువంటి మణులే ఇవన్నీ, అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది అధోలోకాలు భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు ఈ కలిపినటువంటి ఒక బ్రహ్మాండం, ఇటువంటి అనంత కోటి బ్రహ్మాండాలన్నీ కూడా వాయువు అనేటువంటి సూత్రంలో గుచ్చబడిన మణులు అని మొదటి ప్రశ్నకు జవాబు ఇస్తాడు. శభాష్ అంటుంది ఆవిడ. సరిగ్గా వాయువు ఆకర్షణ శక్తి గమనించండి. ఆ ఆకర్షణ శక్తి సంకర్షణుడు. సంకర్షణుడు అంటే బలరాముడు. బలరాముడు ఆదిశేషుని అవతారంగా చెప్పారు. ఆదిశేషుడే మొత్తం సంకర్షణ శక్తి రూపంలో ఉన్నాడు. అవే సూర్యకిరణాల రూపంలో మొత్తం పట్టుకుని ఉన్నాయి. అదే సూర్యకిరణాలని పాములు అంటారు. అందుకనే సూర్యరథానికి రజ్జువులు పాములు అంటారు. అంతేకాదు వాయువు రూపంలో ఉంది ఆకర్షణ శక్తి అన్నారు. ఆ సరిగ్గా పాములకి వాయువే ఆహారం. పురాణ కథలో ఏ విషయం ఎందుకు చెప్పారో గుడ్డి నమ్మకాల్లో ఆలోచించకుండా, పాము కనపడగానే ఫ్యాన్ వేసేద్దాము, పాము గాలి ఆహారం అంట, టేబుల్ ఫ్యాన్ ఒకటి పెట్టి 5లో పెట్టేద్దామని వెర్ర ఆలోచనలు చేయకుండా ఏది ఎందుకు చెప్పారో అర్థం చేసుకుంటే తెలుస్తుంది. పురాణ వాంగ్మయం అంతా కథావాంగ్మయం. అంతేకాదు ఇంకొక రహస్యం, ఇటీవల నాకు శంకరాచార్య స్వామి యొక్క ఆత్మవివేకం అనే గ్రంథం చదువుతుంటే, మా గరిమెళ్ల సోమయాజులు శర్మ గారు మహానుభావులు, అవిడి పండితులు అంటూ ఉంటాం, మేము అవిడి గ్రామంలో ఉంటారు మహానుభావులు, అవతరించిన బ్రహ్మదేవుడు అని చెప్పాలని ఆయన గురించి. షట్శాస్త్రాల్లో అంతకు మించిన పండితులు లేరు. ఆయన ఈ ఆత్మ అనాత్మ వివేకానికి, త్రిపురికి, వీటికి సర్వవేదాంత సిద్ధాంత సార సంగ్రహం అనే శంకరాచార్య వ్యాఖ్యానాలని తెలుగులో అనువాదం చేశారు. తెనాలి సాధన గ్రంథ మండలి వారు వేశారు. పుష్పగిరి పీఠాధిపతి దగ్గర ఆస్థాన పండితులుగా ఉన్నారు మా గరిమెళ్ళవారు, గరిమెళ్ళ సోమయాజుల శర్మ గారంట. ఆయన ఆ గ్రంథం చదువుతూ చూశాను నేను, ఈ వాయువు ఈ ఆకర్షణ శక్తిగా ఉంది, వాయువు ఆహారంగా తీసుకు, అందులో పురాణ కథల గురించి ప్రత్యేకంగా చెబుతూ వేదంలో లుప్తమైన భాగాల యొక్క అర్థాన్ని కథల రూపంలో చెప్పిందే పురాణ వాంగ్మయం అన్నారు. ఎందుకంటే చతుర్దశ విద్యలు అంటారు, నాలుగు వేదములు, నాలుగు ఉపవేదములు, ఆరు వేదాంగములు, ఆరు ఆరు పన్నెండును, ఆరు పన్నెండు నాలుగు నాలుగు ఎనిమిది, ఎనిమిది ఆరు పద్నాలుగు, చతుర్దశ మహావిద్య. నాలుగు వేదములు, ఆరు అంగములు, శిక్షా వ్యాకరణ ఛందో నిరుక్తం కల్పం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాన్ని. అక్కడ ఎనిమిది నాలుగు పన్నెండు కదా, ఆరు నాలుగు పది, ఇంకా నాలుగు ఏమిటంటే ఉపవేదములు.